వెల్కమ్ టు తెలుగు పే ఛానల్ ఈరోజు టాపిక్ మన మొబైల్లో వైఫైని కనెక్ట్ చేసేటప్పుడు పాస్వర్డ్ని టైప్ చేసి కనెక్ట్ చేసుకుంటాం ఒకసారి కనెక్ట్ చేశాక అది ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అవుతూనే ఉంటుంది ఒకవేళ మనం మొబైల్లో అయిన వైఫై పాస్వర్డ్ను వితౌట్ రూట్ అంటే మొబైల్ని రూట్ చేయకుండా వైఫై పాస్వర్డ్ని ఎలా చూడాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మనం మన మొబైల్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఈ సెట్టింగ్స్లో వైఫై అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కనెక్టెడ్ వైఫై అని ఉంది కదా మనం ఏదైతే కనెక్ట్ చేసుకున్నామో ఆ వైఫై నేమ్ కింద ట్యాప్ టు షేర్ పాస్వర్డ్ అని ఉంది కదా ఓకేనా సో దాన్ని ట్యాప్ చేయండి అంటే క్లిక్ చేయండి ఒకసారి క్లిక్ చేయగానే మనకు షేర్ వైఫై నెట్వర్క్ అంటే మన క్యూఆర్ కోడ్ ఇలా వస్తుంది అనమాట దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ మీరు స్క్రీన్షాట్ తీసుకున్నాక దీని నుంచి పాస్వర్డ్ ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం గూగుల్ స్టోర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇందులో బార్ కోడ్ అంటే క్యూఆర్ కోడ్ స్కానర్ అని సెర్చ్ చేయండి సెట్ చేస్తే మనకి ఇక్కడ చాలా వస్తాయి దాంట్లో క్యూఆర్ అండ్ బార్ కోడ్ స్కానర్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేశాక ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేశాక ఇక్కడ మనకు ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా పైన దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు ఏదైతే సేవ్ చేశారు క్యూఆర్ కోడ్ అది గ్యాలరీ నుంచి ఓపెన్ చేయండి సో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ నెట్వర్క్ నేమ్ టైప్ పాస్వర్డ్ సో ఇక్కడ పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది మనకు ఒకవేళ పాస్వర్డ్ని కాపీ చేసుకోవాలంటే కింద కాపీ పాస్వర్డ్ అని ఉంది కదా దాన్ని టచ్ చేయొచ్చు ఓకేనా ఇలా మనం మొబైల్లో సేవ్ అయిన వైఫై పాస్వర్డ్ను వితౌట్ రూట్ అంటే మొబైల్ని రూట్ చేయకుండా క్యూఆర్ కోడ్ స్కానర్తో పాస్వర్డ్ని మనం చూడొచ్చు అనమాట